కులగణన పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించింది. సహాయకుడిగా ఐఎఫ్ఎస్ అధికారి బి సైదులని ఎంపిక చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన 24 గంటల్లోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచే ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 1993 బ్యాచ్ కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు 2019లో రిటైర్ అయ్యారు. టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ గా పనిచేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కులగణనకు సంబంధించి ఎల్లుండి నుంచి ఈ నెల 6 నుంచి బీసీ కులగణనను ప్రభుత్వం చేపట్టబోతోంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అంతా రంగం సిద్ధం చేసింది. అయితే ఈ అంశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలి, అది డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. 1993 బ్యాచ్ చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకసర్వే కమిషన్ గా ఇది ఉండబోతుంది. ఈ కులగణనకు సంబంధించి ఈ డెడికేటెడ్ కమిషన్ అనేది చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. భవిష్యత్తులో కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీచ్చింది. ఆ మేరకు కులగణన చేపట్టిన నేపథ్యంలో కోర్టు చిక్కులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో రిటైర్ అయిన భూసాని వెంకటేశ్వరరావు గతంలో టీటీడీ ఎక్స్ ఆఫీసియో మెంబర్ గా కూడా పనిచేశారు. మొత్తానికి ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో జీఏడీ అదేవిధంగా విపత్తుల నిర్వహణ స్పెషల్ సిఎస్ గా కూడా భూసాని వెంకటేశ్వరరావు విధులు నిర్వహించారు. దీంతో పాటు ఎంసీహెచ్ఆర్డీకి సంబంధించిన అడిషనల్ డీజీగా కూడా గతంలో పనిచేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా భూసానికి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఆయనకు ఏకసభ్య కమిషన్ గా నియామకం చేస్తూ తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గా భూసాని వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్ యూ కొండల్.